హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అయితే కృష్ణాష్టమి రోజు మేము ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్నాము అన్నది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అదేవిధంగా నిన్న కృష్ణాష్టమి కదండి, ఇంకా ఇంట్లో కూడా పూజ అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే ఇస్కాన్కి అయితే వెళ్ళామండి. శ్రీకృష్ణ జన్మాష్టమి అంటేనే ఇస్కాన్లో అయితే బాగా చేస్తారు కదా పూజలవంతా, అయితే ఇంకా మేము కూడా వెళ్ళామండి. ఇంకా అదేవిధంగా ఇంట్లో అయితే నేను పూజ చేసుకోవడానికైతే దేవుని మందిరంలో ఉన్నాయి మామూలు నిన్న పెట్టిన పూలు ఉంటాయి కదా, ఆ పూలన్నీ అయితే తీసేసి అయితే వేరే పూలు అయితే పెడుతున్నానండి. ఇంకా ఈ విధంగా కృష్ణయ్య పాదాలు అయితే వేసామండి, మందిరం దగ్గరలోనే పెట్టాము. ఇంకా ఈ విధంగా అయితే వేసాము. ఇంకా వేసి మా ఇంట్లో అయితే భగవద్గీత కూడా ఉందండి. ఇంకా ఈ విధంగా అయితే పీఠంపై అయితే రాధాకృష్ణుల ఫోటో, గోవు హావు బొమ్మ కూడా పెట్టామండి. గోమాత కూడా పూజ చేసుకోవాలి కదా కృష్ణాష్టమి రోజు, ఇంకా గోమాత కూడా ఉంటే పెట్టాము పీఠం పైన. ఇంకా అదేవిధంగా భగవద్గీత కూడా పెట్టాము. ఇంకా ఈ విధంగా అయితే సింపుల్గా పీఠంపై అయితే పెట్టేసి పూజ అయితే చేసుకున్నాము. ఇంకా అదేవిధంగా అయితే దీపారాధనకి సంబంధించి కుందులలో అయితే ఆయిల్ పోసుకొని ఒత్తులు అయితే వేసుకొని అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. ఇంకా ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత అయితే అన్ని దేవునికి అయితే ధూపం అయితే చూపించాను. ఇంకా ఈ విధంగా ధూపం చూపించిన తర్వాత అయితే ఇంకా నార్మల్గా స్వామివారికి అయితే నైవేద్యంగా అయితే ఈరోజు కృష్ణుడికి రవ్వ కేసరి అయితే చేసి పెట్టానండి. ఇంకా ఈ విధంగా కృష్ణుడి పాదాలు పీఠంపై కూడా చిన్నది పాదాలకి సంబంధించింది ఉందండి చిన్నది. ఇంకా పాదాల బొమ్మ కూడా పీఠంపై అయితే వేసాము. ఇంకా ఈ విధంగా అయితే ధూపం చూపించడం అయిపోయిన తర్వాత అయితే స్వామివారి దగ్గర అయితే నైవేద్యం అయితే పెట్టేశానండి. ఇంకా ఇలా లోపలికి పూజ మందిరం దగ్గరికి వస్తున్నట్టుగా ఇంకా పాదం దగ్గర అయితే పూలైతే పెట్టేశాము. ఇంకా పక్కన వచ్చేసి ఇలా వెన్నకుండా ఇంకా అదేవిధంగా పిల్లల గ్రోవి కూడా ఈ విధంగా సింపుల్గా అయితే పెయింట్ వేసామండి. పెయింట్ వేసి పసుపు కుంకుమతో అయితే అలంకరించి పూలైతే పెట్టాము కృష్ణయ్య పాదాల దగ్గర అయితే. ఇంకా ఈ విధంగా అయితే సింపుల్గా అయితే పూజ చేసుకొని ఇంకా కృష్ణయ్యకి అయితే రవ్వ కేసరి అయితే చేసి పెట్టాను. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇస్కాన్కి అయితే స్టార్ట్ అవుతున్నామండి. ఇస్కాన్ వచ్చేసి మాకు కొంచెం 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇంకా అదేవిధంగా ఇంకా కృష్ణాష్టమి రోజునైతే ప్రత్యేకంగా అయితే ఇస్కాన్ వారు అయితే ఆర్కే కన్వెన్షన్ హాల్ కేఆర్పురంలో అయితే చేశారండి. ఇంకా అక్కడ ప్రత్యేకంగా భగవద్గీత ఎగ్జిబిషను ఇంకా అలాగే పూజకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ ఎగ్జిబిషన్ లాగా అయితే పెట్టారండి. ఇంకా అదేవిధంగా ఈ ఇయర్ 26th ఆగస్ట్లో మనం చేసుకుంటున్నాం కదండి, ఇక ఆ సంవత్సరం అంటే ఈ సంవత్సరం చేసుకునేది కృష్ణుడికి సంబంధించిన జన్మాష్టమి అంట 5251వ జన్మాష్టమి. ఇంకా మనం ఎప్పుడైనా కృష్ణాష్టమి అయితే కృష్ణ జన్మాష్టమి శ్రావణ బహుళ అష్టమి రోజు అయితే చేసుకుంటాం కదండి. ఇంకా ఆర్కే కన్వెన్షన్ హాల్లో అయితే జరుగుతుందని చెప్పాను కదా కృష్ణాష్టమి వేడుకలు, ఇక అక్కడికైతే వచ్చామండి. ఎంట్రన్స్లో అయితే ఇంకా ఈ విధంగా కృష్ణుడిని అయితే ఉయ్యల్లో పెట్టేసి అయితే ఊపవచ్చు. ఇంకా చిన్నగా అయితే ఊపుతున్నామండి. ఇంకా ఈ విధంగా సింపుల్గా అయిపోయిన తర్వాత కొంచెం క్యూ లైన్ అయితే ఉందండి, లోపలికి వెళ్ళాము. ఇంకా వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకొని ఇస్తున్నారు, ఏం అనలేదు. ఇంకా ఈ విధంగా అయితే నేను వీడియోస్ తీశాను. ఇంకా దర్శనం అయితే బాగా జరిగింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఆర్కే కన్వెన్షన్ హాల్కి అయితే ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళింది. ఇస్కాన్కి అయితే వెళ్ళాము 1-2 టైమ్స్. ఇంకా ఈ విధంగా అయితే దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా అదేవిధంగా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మనకి ఒక పాంప్లెట్ లాంటిది అయితే ఇచ్చారండి, అది ఇక్కడ పికౌట్ యాడ్ చేస్తాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మనకి ఒక చిన్న స్లిప్ లాంటిది అయితే ఇచ్చారు, అది వీడియోలో అయితే యాడ్ చేస్తాను చూడండి. ఆ స్లిప్లో అయితే బ్యాక్ సైడ్ 108 టైమ్స్ చదవాలి అనేసి అని అయితే ఉంది, జపించాలి అనేసి అని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇలా 108 టైమ్స్ అయితే చదవాలనేసి ఉందండి. ఇంకా జపమాల అయితే మనకు ఒకటి ఇచ్చారు. ఇస్కాన్కు వెళ్ళిన తర్వాత అయితే మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.